మీరెప్పుడైనా ఆలోచించారా మీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అని? ప్రపంచంలో అతి పొడవైన మెడ గురించి తెలుసా? ఆ మెడ పొడవెంతో తెలుసా? ఓ వ్యక్తి 66 సంవత్సరాల పాటు చేతి వేళ్ల గొర్రెలు పెంచి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ గొర్రెల పొడవెంతో తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలా మంది అందం కోసమో సరదా కోసమో చేతి గొర్రెలు పెంచుకుంటుంటారు. కానీ మహారాష్ట్రకి చెందిన శ్రీధర్ చిల్లర్ అనే వ్యక్తి 66 సంవత్సరాలుగా తన ఎడమ చేతి గొర్రెలను పెంచాడు. ఆయన ఎందుకు అలా చేశాడో తెలియదు, కానీ అతి పొడవైన చేతి గొర్రెలు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకి ఎక్కాడు. ఈయన చేతి గొర్రెల పొడవు 29 అడుగుల 10.1 ఇంచులు, అంటే దాదాపు 10 మీటర్లు. అలాగే ఈయనది మన భారతదేశం కావడం చెప్పుకోదగిన విషయం. మీ షూ సైజ్ ఎంత ఉంటుంది? మహా అంటే 10, అంతకంటే తక్కువే ఉండొచ్చు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అమెరికాకు చెందిన రాబర్ట్ వ్యాడ్లో అనే వ్యక్తి యొక్క షూ సైజ్ 37AA, అంటే 1 ఫీట్ 5.6 ఇంచెస్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన పొడవు 8 ఫీట్ 11.1 ఇంచెస్. అలాగే ఈయనను ఆల్టోన్ జయంట్, జయంట్ ఆఫ్ ఇల్లినాయిస్ అని కూడా పిలుస్తారు. దాదాపు 9 అడుగుల పొడవున్న ఈయన 1940లో మరణించాడు. మీరు ఎంతసేపు వరకు నీటి లోపల ఊపిరిని ఆపి ఉంచగలరు? సాధారణంగా 1 నిమిషం వరకు ఊపిరిని ఆపి ఉంచవచ్చు. కానీ ఒక వ్యక్తి 24 నిమిషాల 3 సెకండ్ల పాటు నీటి లోపల ఊపిరిని ఆపి స్థిరంగా ఉన్నాడు. ఆయనే స్పెయిన్ కు చెందిన సెగురా వ్యాండ్రల్ అనే 35 ఏళ్ల ఫ్రీ డైవర్. ఈయన 2016లో 30 నిమిషాలు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చుకున్న తర్వాత 24 నిమిషాల 3 సెకండ్ల పాటు నీటిలో ఊపిరిని స్థిరంగా ఉంచి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఇది ప్రీవియస్ రికార్డు కంటే 54 సెకండ్లు మాత్రమే ఎక్కువ. ఆ ప్రీవియస్ రికార్డ్ ని కూడా ఈయనే సెట్ చేశాడు. అలానే చాలా మంది 1 లేదా 2 నిమిషాలు మాత్రమే నీటి లోపల ఊపిరిని ఆపి ఉంచగలరు. ఈ విషయం వారి సైజ్, వయసు మరియు వారి ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కాస్త ఎక్కువ సోపు నీటి లోపల ఊపిరిని ఆపి ఉంచగలరు. జీక్ విపింగ్, ఈమె ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమె జుట్టు పొడవు ఎంతో తెలుసా? ఈమె జుట్టు పొడవు 5.627 మీటర్లు, అంటే దాదాపు 18 అడుగులు. చైనాకు చెందిన ఈ మహిళ 1960లో జన్మించింది. ఇప్పుడు ఈమె వయసు 61 సంవత్సరాలు. జీక్ విపింగ్ తన 13 ఏళ్ల వయసు నుంచి తన జుట్టును పెంచుతూ వచ్చింది. 2004 మే 8కి ఆమె అతి పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించింది. మీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మనిషి శరీరంపై 5 మిలియన్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. మనుషులు వేరు వేరు రంగులలో వెంట్రుకలు కలిగి ఉంటారు. దీని ఆధారంగా చేసుకునే శాస్త్రవేత్తలు తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అంచనా వేశారు. ఈ అంచనా ప్రకారం ఎల్లో కలర్డ్ వెంట్రుకలు ఉన్నవారు వారి తలపై సగటున 150,000 వెంట్రుకలను కలిగి ఉంటారు. అదే రెడ్ కలర్ హెయిర్ ఉన్నవారు సగటున 90,000 వెంట్రుకలు కలిగి ఉంటారు. అలాగే బ్లాక్ లేదా బ్రౌన్ హెయిర్ ఉన్నవారు సగటున 100,000 నుండి 110,000 వెంట్రుకలను కలిగి ఉంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన మెడ. వింతగా అనిపించినా ఇది నిజం. ఆ మెడ పొడవెంతో తెలుసా? 15.75 ఇంచులు. ఇది ఎక్కడనుకుంటున్నారు? మయన్మార్ లోని కెరెని పోడంగ్ జాతులకు చెందిన మహిళల యొక్క మెడలు సాధారణంగా బలహీనంగా ఉంటాయి. దీని కారణంగా వారు తమ తలలను మెడపై బ్యాలెన్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకని ఈ జాతికి చెందిన మహిళలు చిన్నతనం నుండి తమ మెడ చుట్టూ కాపర్ రింగ్స్ ని ధరిస్తారు. అందువలన వీరి మెడ నార్మల్ గా కంటే కాస్త పొడవుగా సాగుతుంది. ఇలా ఈ జాతికి చెందిన మహిళలలో ఒకరి మెడ 15.75 ఇంచుల పొడవుగా ఉంది. అత్యంత పొడవైన మెడగా ఈ విషయం గిన్నిస్ రికార్డుకి ఎక్కింది. కిమ్ ఉంగ్ యాంగ్, ఈయన ఒక బాల మేధావి. ఈయన మార్చి 8, 1962లో సౌత్ కొరియాలో జన్మించాడు. ఈయనని బాల మేధావి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈయన తన చిన్నతనం నుండి తన తెలివితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన 5 ఏళ్ల వయసులో 5 రకాల భాషలు మాట్లాడగలిగాడు. అలాగే అదే వయసులో హాన్యాంగ్ యూనివర్సిటీ వారు కిమ్ ని ఫిజిక్స్ గెస్ట్ లెక్చరర్ గా ఇన్వైట్ చేశారు. కిమ్ ని తన 8 ఏళ్ల వయసులో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో న్యూక్లియర్ ఫిజిక్స్ చదవడం కొరకు నాసా వారు అమెరికాకు ఇన్వైట్ చేశారు. ఇతను తన 15 ఏళ్లకే PhD తీసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. ఇతని IQ 210, అంటే ఐన్స్టీన్ కంటే ఎక్కువ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.